నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం రాననుకున్నారా రాలేననుకున్నారా డైలాగ్ చిరంజీవిదే కానీ వచ్చింది సింగన్ టీవీ నుంచి ఇంత తొందరగా ఎందుకు వచ్చాను అని అంటే సుప్రీంకోర్టు ఓ బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చింది ఆ తీర్పు చూసి ఆగలేకపోయాను ఏమిటయ్యా తీర్పు సారాంశం అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో రామోజీరావు గారు ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం అనేటువంటిది చట్టవిరుద్ధం ఇలా చేయడం అనేటువంటిది ఆర్థిక నేరాలకు పాల్పడమే అంటే చెరుకూరి రామోజీరావు ఆర్థిక నేరస్తుడే అని మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది నిన్నగాక మొన్న ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆర్బిఐ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల కాలంలో ఈ విషయమై వివాదం రేగుతూ ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా పెదవి విప్పి రామోజీరావు చట్ట విరుద్ధంగా రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ నిబంధనకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారు అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది మార్గదర్శి చిట్ ఫండ్ వేరు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వేరు మార్గదర్శి చిట్ ఫండ్ ముసుగులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటి దాన్ని రామోజీరావు నడిపారు అంటే ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటి దానికి ఎక్కడ ఆఫీస్ ఉండదు సిబ్బంది ఉండరు కనీసం బోర్డు ఉండదు కనీసం ఎక్కడ కాగితాలు పుస్తకాలు కూడా ఉండవు అంత గోప్యంగా పరమ రహస్యంగా ముసుగు వేసినటువంటి విధంగా జరుగుతూ వచ్చింది దాదాపు ప్రజల నుంచి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల పైగా డబ్బుల్ని బ్యాంకుల మాదిరిగా రామోజీరావు గారు ప్రజల నుంచి స్వీకరించడం జరిగింది అంటే రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం ఏ వ్యక్తి కూడా ప్రజల నుంచి డబ్బులు స్వీకరించడానికి వీలు లేదు బ్యాంకుల మాదిరిగా చట్టం ఇలా చెప్తూ ఉంటే రామోజీరావు గారు ఏం చెప్తారు ఏ వ్యక్తి అన్నారు కదా చట్టంలో నేను వ్యక్తిని కాదు వ్యక్తే కాదయ్యా అని కూడా నేను సంస్థను కాదు పోనీ కంపెనీ అన్నారు అయితే నేను కంపెనీని కాదు మరి నువ్వు ఎవరివయ్యా అంటే కాసేపేమో నేను హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అవిభక్త హిందూ కుటుంబాన్ని అంటారు మరి ఏమో ఏదో జాయింట్ వెంచర్ కంపెనీ అంటారు ఇలా రకరకాల రూపాలలో అంతే కూడా కాకుండా చీటికి మాటికి అనేకమైనటువంటి వాటిలతోటి చట్టంలో ఉండేటువంటి లొసుగులన్నింటినీ ఆధారం చేసుకొని అనేక సంవత్సరాల పాటు ఇలా అక్రమంగా చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్ సేకరిస్తూ వచ్చారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి రంగాచారిని ఈ విషయమే విచారణ అధికారిగా నియమించి డిఐజీ టి కృష్ణరాజు అనేటువంటి పోలీస్ అధికారిని ఈ మొత్తము వ్యవహారాన్ని కోర్టు ద్వారా పరిష్కరించేందుకు గాను కోర్టుకు నివేదించేందుకు గాను అధికారులుగా నియమించడం జరిగింది వాళ్ళు తమ దర్యాప్తులో వాళ్ళ దర్యాప్తుకు రామోచంద్రరావు ఏమాత్రం సహకరించలేదు సహకరించకపోగా నేను రికార్డు చూపించాల్సినటువంటి అవసరం లేదు నేను డిపాజిట్లు స్వీకరించినా కూడా అవి ప్యాన్ నెంబర్లు లేకుండా అవి నగదు రూపంలో సేకరించినప్పటికీ లేదా చిరునామాలు లేకపోయినప్పటికీ అడ్రస్ లేని ఎవరు డిపాజిట్ చేశారు నీ డిపాజిట్ దారులు ఎవరు అనేటువంటి వివరాలు కూడా చెప్పకుండా రామోజీరావు ఇంతకాలం కూడా కాలం నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు కానీ అంతే కూడా కాదు వ్యవస్థల్ని మిస్యూజ్ చేయడం వ్యవస్థలను దుర్వినియోగం చేయడం వ్యవస్థలను అడ్డు పెట్టుకుని చట్టాల నుంచి తప్పించుకోవడం అనేటువంటి ప్రయత్నానికి కూడా ఈ కేసు అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ చివరకు రామోజీరావు పాపం పండి ఈ కేసులో అంటే మార్గదర్శి చిట్ ఫండ్ కాదండి మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనేటువంటి ఒక ముసుగు సంస్థలో రామోజీరావు ప్రజల నుంచి సేకరించినటువంటి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు పైచిలకు మొత్తం చట్టవిరుద్ధంగా జరిగింది అనని ఆర్బీఐ సుప్రీంకోర్టుకు తెలియజేసింది సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది ఇదేంటి ఈ విషయం మరి లోకల్ హైకోర్టుకు నివేదించారా అని అంటే లేదు హైకోర్టులో రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది పార్టీ కాదు అందువల్ల హైకోర్టులో నివేదించలేదు మరి లోగడ అనేకమైనటువంటి కమ్యూనికేషన్స్లో అనేకమైనటువంటి లెటర్స్లో అనేకమంది అధికారులకు తెలియజేయడం జరిగింది కదా అంటే తెలియజేయడం అయితే జరిగింది హైకోర్టుకు కానీ లేదా విచారణ జరుపుతున్నటువంటి క్రిమినల్ కోర్టుకు కానీ సుప్రీం కోర్టుకు కానీ ఏ కోర్టుకు ఇంతవరకు ఈ విషయం అంటే రామోజీరావు రిజర్వ్ బ్యాంక్ చట్టానికి వ్యతిరేకంగా డిపాజిట్లు స్వీకరించాడు ప్రజల దగ్గర నుంచి అనేటువంటి స్పష్టం చేయడం అనేటువంటిది జరగలేదు మొట్టమొదటిసారిగా జరిగింది సరే ఈ విషయం పక్కకు పెడదాం రామోజీరావు గారు రెండు వేల ఆరులో ఇలా పబ్లిక్ దగ్గర నుంచి అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించడం అనేటువంటిది తప్పు అని ఒప్పుకుంటూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేటువంటి సంస్థను నేను మూసివేస్తాను అని ఒప్పుకుంటూ కోర్టుకు హామీ ఇచ్చారు కానీ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఈరోజు వరకు అసలు ఈ డిపాజిట్లు చేసింది ఎవరు వాళ్ళ వివరాలేంటి వాళ్ళ పేర్లేంటి తక్షణమే తెలియజేయవలసిందిగా ఆ తర్వాత గడువులోగా తెలియజేయవలసిందిగా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఈరోజు వరకు కూడా రామోజీరావు ఆ వివరాలను తెలియజేయలేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు తమ నల్లధనాన్ని వైట్ చేసుకోవడం కోసం చలామణిలోకి తెచ్చుకోవడం కోసం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేటువంటి సంస్థను ఒక కండ్యూట్ లాగా ఒక సాధనంలాగా వినియోగించుకుంటూ వస్తున్నారు ఇదే కూడా కాకుండా మరొక విషయాన్ని కనుక గమనించినట్లయితే మార్గదర్శి చిట్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేటువంటిది ప్రజల నుంచి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా డబ్బులు డిపాజిట్ల రూపంలో వసూలు చేయగా అందులో పద్దెనిమిది వందల చిల్లర కోట్లు చెల్లించేశానని రామోజీరావు చెప్తూ వస్తున్నారు ఆ మిగిలినటువంటి ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనేటువంటివి ఏమయ్యాయి అవి ఎవరి నుంచి మీరు డిపాజిట్లుగా లభించాయి వాటిని తిరిగి చెల్లించడం జరగకపోతే అవి ఎవరికి సంబంధించినటువంటివో తెలియజేయమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఆ విషయాన్ని రామోజీరావు గారు ఖాతరు చేయలేదు ఖాతరు చేయకపోవడమే కాకుండా ఆ డిపాజిట్ దారులు ఎవరు అనేటువంటి విషయం కూడా ఈ రోజు వరకు బయటపెట్టలేదు మామూలుగా వస్తున్నటువంటి వార్తల ప్రకారం అయ్యేట్లయితే ఆ డిపాజిట్లు ఖచ్చితంగా చంద్ర చంద్రబాబు నాయుడు గారువో లేదా తెలుగుదేశం పార్టీలోని అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులవో లేకపోతే మన ఆంధ్రజ్యోతి దినపత్రిక ఉన్నటువంటి రాధాకృష్ణ గారివో మరొకరువో ఇలాంటి ప్రముఖులు అయ్యి ఉండేటువంటి అవకాశాలను కొట్టివేయలేము సో యాతవాత మొట్టమొదటిసారిగా రామోజీరావు చట్టవిరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి నేరానికి పాల్పడ్డాడు అనేటువంటి విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ చాలా ఖచ్చితంగా విస్పష్టంగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది ఇక ఇప్పుడు ఏమిటి ఏప్రిల్ తొమ్మిదో ఏ ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు ఈ కేసును వాయిదా వేశారు దాని మీద మొత్తం నోట్ ఇవ్వమని రిజర్వ్ బ్యాంక్ సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది ఒకసారి నేరం రుజువైతే రెండు సంవత్సరాల నుంచి ఆ నేరానికి పాల్పడినటువంటి చెరుకూరి రామోజీరావుకి యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఏప్రిల్ అంటే ఇంక పెద్ద లేదు మార్చి ఆ మార్చి అడ్డం కాబట్టి ఒక ముప్పై నలభై రోజులలో ఈ విషయమై చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ చిట్ ఫండ్ మార్గదర్శి ఫైనాన్షియర్ ద్వారా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించుకుంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి రామోజీరావు చివరకు ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రభుత్వాలను శాసించేందుకు కూడా ప్రయత్నించినటువంటి వైనం మనందరికీ చాలా స్పష్టంగా ఖచ్చితంగా తెలుసు అటువంటి అటువంటి అంటే ప్రజాస్వామ్యానికే సవాలుగా పరిణమించినటువంటి రామోజీరావు యొక్క వ్యాపార సామ్రాజ్యం రామోజీరావు అనేటువంటి వ్యక్తి రేపు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన సుప్రీంకోర్టు ముందు ఆయన యొక్క భవితం భవితవ్యం తేలబోతోంది అంతవరకు ఏం జరుగుతుందో ఎదురు చూద్దాం